ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ అనవసరమైనటువంటి వార్తలు నమ్మకండి ఈ సోషల్ మీడియాలో వచ్చే వాటికి రెస్పాన్స్ ఇవ్వకండి మీకు ఎక్కడైనా సింప్టమ్స్ కనుక ఉంటే తప్పకుండా పిహెచ్సి స్థాయిలోనే మా డాక్టర్ని కనుక కన్సల్ట్ చేస్తే అక్కడి నుంచే మేము శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని తప్పకుండా టెస్ట్ చేసే ఆస్కారం ఉంటుంది ఎవరికి ఎక్కడ బాధ ఉన్నా ఎవరికి ఎక్కడ సమస్య ఉన్నా ఎవరికి ఎక్కడ సింప్టమ్స్ ఉన్నా టెస్ట్ చేసే బాధ్యత మాది ఇవాళ 50,000 కాదు లక్షల టెస్ట్ చేయగలిగే సత్తా ఉంది కాబట్టి దయచేసి మీరు ఆ సౌకర్యాలని ప్రభుత్వపరమైన సౌకర్యాలను వాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఐసోలేషన్ విషయంలో కూడా ఇవాళ ఎవరికైతే కొంతమందికి పాజిటివ్ వస్తుందో వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ కష్టంగా ఉంటుందో ప్రభుత్వపరమైన ఐసోలేషన్ కోసం కూడా మేము ఏర్పాటు చేసినాం మీరు ఎక్కడ కూడా హోటల్ ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడ బయట ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు రూపాయి ఖర్చు లేకుండా అన్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ మన హాస్పిటల్లో పెట్టేటువంటి భోజనాలు కానీ మన హాస్పిటల్ ఇచ్చేటువంటి వైద్య సౌకర్యాలు కానీ మన హాస్పిటల్ ఉన్న సౌకర్యాలు వేరే దగ్గర ఉండే ఆస్కారం లేదు కాబట్టి మీరు ప్రభుత్వపరమైన వైద్యం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటి దీన్ని వాడుకునే ప్రయత్నం చేయాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇవాళ ఇబ్బంది పడద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది నిరంతరంగా టెస్టుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ మేము ఇంతకుముందే చెప్పినాం మొన్ననే మేము మా ల్యాబ్స్ కెపాసిటీని ఎట్లా పెంచుకోబోతున్నామో ఎట్లా అప్గ్రేడ్ చేసుకున్నామో అవన్నీ కూడా మీకు ఇచ్చినాం కాబట్టి ఇది ఎప్పటివరకైతే ఈ కరోనా సమస్య ఉంటుందో అప్పటివరకు ఎట్లా సారీ కేసులు ఉంటున్నాయి ఇప్పటికి కూడా సారీ ఎప్పుడో వచ్చింది ఇప్పుడే కొనసాగుతుంది అయ్యేలా ఎప్పుడో వచ్చింది ఇప్పుడే కొనసాగుతుంది ఇది కూడా ఎప్పటివరకైతే ఉంటుందో తీవ్రంగా అప్పటి వరకు నిరంతరంగా ప్రజలకు టెస్టులు చేస్తూనే ఉంటాం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాం మోస్ట్లీ డేస్ 4-5 డేస్లో ఓపెన్ చేస్తుంది 4-5 డేస్లోనే గచ్చిబౌలి కూడా ఇప్పటికే గచ్చిబౌలిలో ఓపీ నడుస్తుంది ఇక్కడ మీరంతా చూసిండ్రు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పెట్టినాం ఇప్పటికే అవుట్ పేషెంట్ ఇక్కడికి వచ్చిపోతా ఉన్నారు రేపు ఇన్ పేషెంట్ని కూడా తీసుకుంటాం ప్రస్తుతానికి అయితే కరోనా వాళ్ళని తీసుకుంటాం యాక్చువల్గా ఇప్పుడు ఇంక ఇష్యూ ఏంటంటే ఇంత రాంగ్ ప్రచారం చేస్తుందంటే ఏదైనా ఇంట్లో పాజిటివ్ వస్తుంది ఆ ఇంటి వాళ్ళని సోషల్ బైకాట్ చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఆ ఇంట్లో తప్పకుండా గవర్నమెంట్ వచ్చి ఒక స్టిక్కర్ వేసి వాళ్ళ ఇంటికి కూడా ఒక స్టిక్కర్ వేసి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పేషెంట్ ఉన్నాడు కాబట్టి కొంత ప్రివెంటివ్ మేజర్స్ కోసం ప్రజలను అలర్ట్ చేయడం కోసం వేస్తే దాన్ని ఏదో వాళ్ళని సోషల్ బైకాట్ చేయడం వాళ్ళకు శత్రులక చూసే పద్ధతి మంచి కాదు నెంబర్ 2 ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు ఇళ్ల మధ్యనే ఇల్లు ఇళ్ల పక్కకే ఇల్లు ఉంటాయి కదా ఇళ్ల పక్కకే ఇల్లు ఉంటాయి ఇళ్ల మధ్యనే హోటల్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎవరికైతే సింప్టమ్స్ లేవో భయంతో వస్తున్నారో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అక్కర్లేదు కాబట్టి అలాంటి వాళ్ళను వాళ్ళు కూడా హాస్పిటల్లో కూడా హోటళ్ళలో పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది నేను మేము మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మా దగ్గరకి ఇంతమంది వస్తే బెడ్లు ఇచ్చేటువంటి స్కోప్ లేదు ఏ సింప్టమాటిక్ ఉన్నాళ్ళు మేము కూడా ఇళ్లలో పోమని చెప్తా ఉన్నాం ఇళ్లలో కనుక పెద్ద మనుషులు ఉంటే ఇళ్లలో కనుక చిన్న పిల్లలు ఉంటే ఇళ్లలో పోవడానికి వాళ్ళు భయపడితే తప్పకుండా మా కేర్లోనే మేమే టెలికాన్ఫరెన్స్లో వాళ్ళతో రోజు మాట్లాడుకొని వాళ్ళకి అవసరమైతే ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు తప్పకుండా తీసుకుంటారు తప్పకుండా ఇష్యూ అంటే మీరు గంత గాబరపడేసు గంత భయపెట్టడం అవసరం ఉందా అండి నేను అడుగుతాను ఎంత బాధ్యత అండి దీనిలో ఒక మాట డెడ్ బాడీస్ని మనం శ్మశాన వాడికి తీసుకపోతే ఇక్కడ కాల్చొద్దని చెప్పా అంటారు డెడ్ బాడీస్ని పూడ్చడానికి పెట్టడానికి తీసుకపోతే ఇక్కడ పూడ్చొద్దని చెప్తారు నిన్న చార్జ్నగర్లో అయితే ప్రజాప్రతినిధులు కూడా అడ్డుకున్నారు అసలు మనిషిలేమా మన ఇంకేనా మన మనిషిలేం కదా మన సహచరులు సహచర మనిషి చచ్చిపోతే ఖననం చేసేటువంటి భాగ్యం కూడా లేకపోతే ఎంత బాధించండి ఇది మంచిది కాదు ఇది ప్రజలు ఎక్కడ అంటే అనవసరమైన దానికి కొట్టుకుపోతున్నట్టు భావిస్తా ఉన్నాం జాగ్రత్తలు ఇప్పుడు మనకు ఇన్ని రోజులుగా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం 4 నెలలుగా మనకు మార్చి 2nd నాడు కేసు వచ్చింది దాదాపు
మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ అయిపోతుంది నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల కాలంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత దాని అయితే మనం దాచలేం కదా ఈ 200 పైసలు చనిపోయిన దానికి మనిషి అనుభవిస్తున్న వేదన ఇంత అంత కాదు మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది అరే ఇంత దుర్మార్గ వ్యవస్థలు అది కాలపెడితే ఏముంటుందండి బూడిద అయిపోతుంది చచ్చిపోయిన మనిషిలో వైరస్ ఉన్నప్పటికీ కూడా అది స్ప్రెడ్ చేసేటువంటి నేచర్ లేదని చెప్పిండు మళ్ళీ ఒకసారి సైన్స్లో చచ్చిపోయిన మనిషిలో వైరస్ కూడా బతుకుండే ఆస్కారం లేదని చెప్పిండు ఇట్లా కథనాలు వస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు అట్లా వాళ్ళను అసహించుకోడు వాళ్ళు బైకాట్ చేసుడు వాళ్ళు బొంద పెట్టకుండా చూసుడు వాళ్ళు కాళ్ళ పెట్టకుండా చూసుడు ఇదైతే మనిషి చేసే పని అయితే కాదు కొద్దిమంది భయస్తులు కొంతమంది సమాజ హితం కోరే వాళ్ళు చేరింది ఏంటండి అసలు ఒక మాట అన్ని ఇస్తున్నాం ఇంకా మీకు ఏం కావాలండి అంటే ఇప్పుడు వేల వేల టెస్టులు జరుగుతూ ఉన్నాయి టెస్టులలో కేసులు వస్తూ ఉన్నాయి కేసులు వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బులెటిన్ రూపంలో ఇస్తూనే ఉంటాం మేము అవి ఎక్కడెక్కడ డిఎంహెచ్ఓలకు మళ్ళీ జిల్లా యంత్రాంగానికి కూడా పంపించి అక్కడ కొంత మనకు కంటైన్మెంట్ చేయాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ సర్వేలెన్స్ టీములు అన్ని పనిచేయాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి ఆ పని అయితే జరుగుతూ ఉంది కన్ఫ్యూజన్స్ అంతా బయటకు చేస్తున్నారండి బాధ్యత లేని వాళ్ళు నేను మొదటి చెప్తున్నా ఇప్పుడు ఈ సమస్య మనం గంభీరంగా ఎదుర్కోవాలి ఇది మొత్తం మానవాళికి సంబంధించిన సమస్య ఇది దీనికి వ్యక్తిగతమైనటువంటి సైకో ఆలోచనతో పనిచేయదు ఇది ఇక ప్రజలకు ధైర్యం కల్పించాలి నిజంగానే ఎక్కడన్నా నష్టం జరిగితే ఆ నష్టం ఎత్తి చూపాలి ఆ నష్టం జరగకుండా చూసుకోవాలి నీవు సమాజానికైనా నీవు నీ మంత్రి అయినా సహకారం చేయాలి కానీ ఇలా భయపెట్టుడు ఇట్లాంటి వాటిని ప్రచారం చేయగలను ఇట్లాంటి మంచి పద్ధతి కాదు మూడు ఇష్యూలు అండి ఇక్కడ ఒకటి ఇప్పుడు మేము శాంపుల్ కలెక్షన్ చేయాలి ల్యాబ్లకు పంచాలి రిపోర్ట్ రావాలి ఒక్కొక్కసారి రిపోర్ట్ బాడీ మీద వాళ్ళు రెండోసారి రిపోర్ట్ రావాలి దాదాపు 24 అవర్స్ నుంచి 36 అవర్స్ పడుతుంది నువ్వు ప్రైవేట్లోనే గంట పడుతుంది మన దగ్గరనే రాదు వాళ్ళు సెంటర్కి వచ్చి వాళ్ళ టెస్ట్ రిపోర్ట్ తేవాలంటే 24 నుంచి అని 36 గంటలు టైం పడుతుంది అయితే మేమేమంటున్నామంటే ఇవాళ ల్యాబ్లకి వాళ్ళకు ఉంచుకునే ఫెసిలిటీ లేదు ప్రైవేట్ ల్యాబ్లకి డాక్టర్ డాక్టర్ చూడాలి నువ్వు టెస్ట్ చేసుకోమని చెప్పాలి ఆ ఆస్కారం వాళ్ళకు లేదు 1 2 ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేంత వరకు వాళ్ళు పెట్టుకోవాలి అది కూడా వాళ్ళ ఫెసిలిటీ లేదు మేమేమన్నా మేము చెప్పిన వాళ్ళకి మీకు ఇవన్నీ లేవు కాబట్టి కానీ ఒక క్లినిక్ లాగా పెట్టుకోండి ఒక డాక్టర్ని పెట్టుకోండి ఆ డాక్టర్తో చూపించండి టెంపరేచర్స్ వాళ్ళ బీపీఓ వాళ్ళ కథను చూపించి నిజంగా నేను కొంత సింప్టమ్స్ ఉన్నాయని చెప్పి టెస్ట్ చేయించి ఏర్పాటు చేయండి తప్ప ఉత్తపునాన్ని తీసుకొచ్చి చేస్తే అది మంచిది కాదని చెప్పి చెప్పినాం రెండవది ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్లో కూడా మనం 2000 పైచిల్ 2009 దాకా మనం చేస్తా ఉన్నాం అన్ని ల్యాబ్లలో పీసీఆర్ మిషన్లు యాడ్ చేసుకొని ఇంకొక 3-4 రోజులు నాకు తెలుసు 3-4 డేస్లో ఇంకొక 4310 టెస్టులు మనం పెంచుకుంటా ఉన్నాం ఆల్మోస్ట్ మొత్తం కలిపితే 6600 టెస్టులు మనం చేసుకునే కెపాసిటీ వస్తుంది ప్లస్ ప్రైవేట్ కూడా దాదాపు 2-3 వేలు ఉంటుంది మొత్తం కలిపితే 10,000 టెస్టులు చేసుకునే ఆస్కారం ఉంది రెండోది ఇంకోటి కూడా మొన్న మీకు చెప్పినాం లెటర్ కూడా ఇచ్చినాం ఇంకా దుర్మార్గమైన ఆలోచన మేము బయట పెట్టలే అంత మేము ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేయదు కాబట్టి ఇక్కడ బయట పెట్టలే జూన్ 6కి మిషన్ వస్తే మాకు రావాల్సిన మిషన్ని మేము తీసుకుపోతామని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు నేను అడిగిన మంత్రి గారిని ఇదేమన్నా దేశంలో మొట్టమొదటిసారిగా 8800 మిషన్ని ఆర్డర్ చేసింది మేము తెచ్చుకున్నది మేము ఇవాళ మా మిషన్ మీరు ఎటు తీసుకుపోతామని చెప్పి మేము అడిగినాం అడిగితే ఒకసారి ఐసీఎంఆర్ మాట్లాడమని చెప్పింది ఐసీఎంఆర్ మాట్లాడినా భార్గవ గారితో నేను మాట్లాడిన పర్సనల్గా మాట్లాడితే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో అడగమన్నారు ఇక మేము చేసేది లేక మేము అనుకున్నాం సరే అక్కడ గంభీరత ఎక్కువ ఉందేమో అక్కడ తీవ్రత ఎక్కువ ఉందేమో మనం నడుస్తుంది కాదని చెప్పి ఇచ్చేసాం గంత ఉదారత మాది కానీ వాళ్ళు ఎప్పుడైతే మా మీద మొదలుపెట్టిందో రాజకీయాలు చేయడం మొదలుపెట్టిందో మేము చెప్పాల్సిన పరిస్థితి ఇంకా మొత్తం మనం ఇచ్చిన మిషన్లో 3 ఇచ్చిన ఆర్డర్ ఒక్కొక్క మిషన్ కెపాసిటీ 4000 పర్ డే 3 మిషన్లు ఇచ్చినాం ఒకటి జూన్లో వచ్చింది ఒకటి జూలైలో రాబోతా ఉంది తప్పకుండా అది కూడా మనం అక్వైర్ చేసుకుంటాం ఇంకా ఏంటంటే ఇది తగ్గాలని కోరుకుంటున్నాం ఇప్పటికే మనం డెత్ రేట్ కూడా తగ్గుతూ వస్తూ ఉంది మీకు తెలుసు వర్షాకాలం వచ్చిందంటే జలుబుతో దగ్గుతో జ్వరంతో డెంగ్యూ జ్వరాలతో స్వైన్ ఫ్లూతో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు మీకు తెలుసు
अंत तप दी दी वारो पोल चाल तक ईएल सारी तो पोल चाल तक डेथ रेट इवा सारी के सारी के एन भाई एन भाई शात मंदोस बतक उठाई दी अंत कल रे रे शात कास्तव में अभी किडनी डायलिसिस पेशेंट की हार्ट पेशेंट की पदे पदे चुपता मेरे एक्ना चूँगी नीन एग्जापल तो साहिस्त मैं काफी रे जरिए वलबापूर वेणुवेंक मंडल में वलबापूर मन चल यंग मनि आये एज 26 संवसरा आये किडनी ट्रांसप्लांट किडनी मारपीट जी किडनी मारपीट जन तरह आये प्रिकॉशन मल्ल किडनी फेल निम्स करोना पॉजिटिव चलो मैं काट्रपल ऊरुटी हुजराबाद 60 संवत्सर आयन सेम किडनी डायलिसिस पेशेंट चलें मेरी इला चलने लिस्ट मन दी चलने चरत्र निजा आरोग्य उपये वालू डाक्टर चूंक एद ज्वरमे कदा जलबे कदा अच्छे नग्लैक्टू वारे रोज पा पद रोज पा वैद्यम अंदर वाले एवरो पूर्ति लंग्स कोलाप्स वालू मतमे चल तप इकड़ आरोग्यवंत उ प्रिवेंट मेजर्स अप्रम डाक्टर कंसल्ट चलने सदर्भ में चाल तक मेरी मा दर वर्वा 24 अवर्स चल 48 अवर्स चल क्रानिक पेशेंट का उंटे चलो क्रानिक पेशेंट वच्चू मा दर ओस नाग रोज बति ईद रोज बति मे जस्ट 24 अवर्स 12 अवर्स चलने सदर्भ నేనొక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మా దగ్గర 17000 బెడ్లు ఉన్నాయి 17 నా మాట వినండి 17000 బెడ్లు ఉన్నాయి మేము ఇవాల మా దగ్గర మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉంది మాకు ఇక్కడ సాధన్ వాళ్ళు కూడా కొన్నట్టున్నది అదే విధంగా మా మెడికల్ కాలేజ్ ఉంది అంతట కూడా మా మొత్తం ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి మహబూబ్నగర్ దాకా అన్ని మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది అక్కడ కూడా పేషెంట్ ట్రీట్ చేస్తున్నాం మునిపట్లాగా ఒక గాంధీకి రావాల్సిన అక్కడ లేదు మా దగ్గర సరిపోలేని బెడ్లు ఉన్నాయి ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉంది నేను అడుగుతున్నా మా గచ్చిబౌలి హాస్పిటల్ ఉందండి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉందండి ఇంత గొప్ప హాస్పిటల్ నేను అడుగుతా ఉన్నా తీసుకోవచ్చు కదా ఇక్కడ 10,000 इश्यू इश्यू अंकने प्रजा को भय इलाटे भय कल पद वेल मंदिर पद वेल मंदिर मन दिन उल्लें नागल मंद आल मंदिर मूड वेल मंदिर इंडल्लो होम ऐसोलेषन मैं ऐक्ट पेशेंट वे मंद आ मंदिर 700 मंदिर मा दें 300 मंदिर प्रईवेट उ प्रजल भयप्रंदर कृषि पद वेल पद वेल अटे वाल दृष्टि इश्यू एंटे इश्यू वाल दर अभी केस वाले वाल हास्पल्ल में उतम होम ऐसोलेषन को मिटे एना हॉटल उठा मैं इंटर को मंदिर वाले टेलीफोन मेडिसिन तप हास्पल्ल में ट्रीटमेंट कैपासीटी अंत ले ट्रीटमेंट कैपासीटी अभी बेडू गवर्नमेंट उ దాదాపు 22 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈఎస్ఐ హాస్పిటల్ కలిపితే దాదాపు 32 హాస్పిటల్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఏమిస్ కాకుండానే మన దగ్గరనే 32 మెడికల్ కాలేజ్ ఉన్నాయి ఇన్ని హాస్పిటల్లో కలిపి 15040 బెడ్లు ప్రైవేట్లో ఉన్నాయి బెడ్లు కాబట్టి ఇప్పుడు మాకు అవసరాన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు వస్తా ఉన్నాయి వార్తలు వస్తా ఉంటే మేము అంటున్నా అప్పీల్ చేస్తాను ప్రజలు ఎవరు కూడా కింగ్కోటి హాస్పిటల్ రండి లేదు గాంధీ హాస్పిటల్ రండి లేదు గచ్చిబౌలి హాస్పిటల్ రండి ఓపెన్ అయిన తర్వాత 2-3 రోజుల్లో లేకపోతే మన మెడికల్ కాలేజ్ రండి తప్ప బయటికి పోకండి ఇబ్బంది పడకండి సరే శవాల చనిపోయిన తర్వాత మృతదేహాన్ని అప్పగించడంలో కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి సార్ ఒకరికి ఒకరికి ఇవ్వడం కానీ ఇట్లాంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఇకపై మీకు ఇంతకుముందు చెప్పిన వాస్తవంగా డెడ్ బాడీ గుర్తుపట్టాలి
ఎవరు గుర్తుపట్టాలి ఎవరు గుర్తుపట్టాలి ఇంట్లో గుర్తుపట్టాలి ఆ ఇంట్లో వచ్చి డెడ్ బాడీ మాదని చెప్తే మేము రిజెక్ట్ చేస్తామని చెప్పండి ఈ డెడ్ బాడీ మాదే అని చెప్పి ఒక కుటుంబ సభ్యుని తీసుకపోతే మేము రిజెక్ట్ చేస్తామా ఆ కుటుంబ సభ్యుని తీసుకొని పోయింది ఇంకొక కుటుంబ సభ్యులు వచ్చింది ఇది మాది కాదు ఇది మాది మారింది దానికి డాక్టర్లు తప్పు చేసినట్టయితే ఈ డెడ్ బాడీని అమ్ముకునే ఉందా ఈ డెడ్ బాడీ ఏమైనా ఆర్గానిక్ తీసుకునే ఉందా ఈ డెడ్ బాడీ రూపానికి ఎక్కడికి వస్తుందా ఈ డెడ్ బాడీ తీసుకోవడానికే జంకుతుంది ఈ డెడ్ బాడీని మన కుటుంబ సభ్యులు తీసుకపోరు ఈ డెడ్ బాడీ మా ప్రభుత్వపరమైన అధికారులే మా జిహెచ్ఎంసీ అధికారులే తీసుకుపోతారు గుర్తుపెట్టుకోండి దాన్ని ఇంత సోషల్ మీడియాకి ఇంత దాదాపు చేసింది ఆ డెడ్ బాడీని మేము ఇయ్యరు కదా డాక్టర్లు ఇది మీ డెడ్ బాడీ అని చెప్తే తప్పవుతుంది డాక్టర్లు చెప్పలే ఇగో ఈ డెడ్ బాడీ మాదే అని చెప్పి కుటుంబ సభ్యులు తీసుకుపోయింది ఇవాళ ఇప్పుడు చేస్తున్నాము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చనిపోయినటువంటి మనిషిని ఫోటో తీస్తున్నాం రెండు ప్రింట్ చేస్తున్నాం ఒక ఫోటో ఆ మొత్తం ప్యాక్ కాబట్టి డెడ్ బాడీ కాబట్టి ఒక ఫోటోనేమో ఆ డెడ్ బాడీ దగ్గర ఉంటుంది ఇంకో ఫోటోనేమో మా దగ్గర ఉంటుంది అదేవిధంగా ఒక అంటే ఐస్ కూడా ఖరాబ్ కానటువంటి ఒక స్టిక్కర్ కూడా వేసి ఇప్పుడు చేస్తున్నాం మీరు ఇక్కడ ఎంత బాధ్యతంటే ఎట్లా ప్రచారం చేస్తున్నంటే ఇక్కడ ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలివైనట్టుగా ఇక్కడ ఉన్న పని చేయనట్టుగా ఇక్కడ ఉన్న బాధ్యత లేనట్టుగా ఇది మేమే గుర్తు చేసుకున్నట్టు చేయడం అనేది చాలా బ్యాడ్ థింగ్. వస్తావా రాను వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా రమ్మన్నారు మా గాంధీ హాస్పిటల్కి చూద్దాం రమ్మని వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ తీసుకోవడానికి ఇది బ్యాడ్ థింగ్. ఇది వచ్చినాయి ఇప్పుడు మీకు ఐసీఎంఆర్ ఆ ఇంజెక్షన్స్ విషయంలో కొంత పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం టాబ్లెట్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిస్టింగ్ యాంటీవైరల్ ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఎక్కడ పనిచేస్తున్నా ఇస్తున్నారని మేము చూస్తున్నారు వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఇస్తున్నారు ఇప్పుడే వచ్చినాయని విన్నాం వస్తే అది కూడా అమలు చేస్తుంది. ఇప్పటికే గాంధీలో అయ్యా ఇది నేను కాదు శాస్త్రవేత్తను నేను కాదు పర్మిషన్ ఇచ్చుకోండి మాకు అక్కడ ఐసీఎంఆర్ ఉంటుంది అది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది వాళ్ళు చెప్తారు ఇది పంపిస్తున్నాము గాంధీ హాస్పిటల్కు దీన్ని ట్రయల్ చేయమని చేస్తాం రిపోర్ట్ ఇస్తాం మా బాధ్యత కది అంతిమంగా ఆ రిపోర్ట్ చూసి వాళ్ళు ఇవ్వాలి మాకు పర్మిషన్లు చెప్పేది ఏంటంటే ఈ మందులు వాడటం వల్ల రికవరీ ఫాస్ట్ గా జరుగుతుంది పూర్తిగా తగ్గుతుందని కాదు కానీ రికవరీ పీరియడ్ తగ్గుతుంది అంటే రెండు మందులు రికమెండ్ చేస్తారు కదా ఒకటి మోడరేట్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకొకటి సివియర్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి అవి పెరగదు అనేది మోడరేట్ సింటమ్స్ రెమెడీ పీరియడ్ సివియర్ సింటమ్స్ దానివల్ల ఇప్పుడు 10 రోజులు తీసి రికవర్ అయ్యే 10 రోజుల్లో రికవర్ అయ్యే వాళ్ళు 4-5 రోజుల్లో అట్లా రికవర్ అయ్యారు. గాంధీలో కూడా మనం ఇచ్చాం ప్రపంచ వ్యాప్తంగా ట్రయల్ బేసిస్ మీదనే ఉన్నాయి ఏది ఇంకా డబ్ల్యూహెచ్ఓ కానీ ఎఫ్డిసి కానీ మన మెడికల్ లేడీ కానీ డెఫినెట్ గా పనిచేస్తాయని చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా ట్రయల్స్ జరుగుతున్నాయి ట్రయల్స్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అసలు మీరే రాస్తుంది వేరే రాస్తున్నారు మీరు రాసుకుంటారు అట్లా కదండి మీ పేపర్ రాసుకుంటారు మేము చెప్పినామా మీ టీవీ లేకుంటారు రాసుకునేది మీరే చూపించుకునేది మీరే కనిపించేసేది మీరే మమ్మల్ని ప్రశ్న అడుగుతారు ఇది ఎక్కడ న్యాయం అండి. ఎస్ ఐసీఎంఆర్ ఐసీఎంఆర్ ఎవరైతే ఈ మందులు ట్రయల్ చేయమంటారో అవి జరుగుతాయి ఒక గాంధీకే ఇచ్చింది అది అదేవిధంగా ప్లాజ్మా థెరపీ కూడా ఒక గాంధీకే పర్మిషన్ ఇచ్చి అక్కడ వాళ్ళు సర్టిఫై చేస్తారు ఎవరికి ఇవ్వాలని కూడా సర్టిఫై వాళ్ళే చేస్తారు మనం చేయం. సపోజ్ మనం బ్లడ్ తీసుకొని ఆ ప్లాజ్మా తీసిన తర్వాత ఆ ప్లాజ్మా ఏ గ్రూప్ ఏ కథను చూసుకొని అది ఏ పేషెంట్కి ఇవ్వాలి ఏ లెవెల్లో ఉన్న పేషెంట్కి ఇవ్వాలని కూడా వాళ్ళే అచ్చేస్తారు. మనం వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళు తప్ప మన సొంత కవిత్వం లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మేడం 300 రూపాయలు ఇస్తున్నాడు పర్ డే మీరు ఎప్పుడైనా చూడండి అంటే నేనేమంటాను 300 రూపాయలు ఇస్తున్నాం మంచి ఫుడ్ నిన్ననే మా డైటీషియన్స్ తోట కమిటీ వేసినాం డైటీషియన్స్ తోట కమిటీ వేసినాం ఎక్కడైనా అట్లాంటి జరిగితే తప్పకుండా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. పర్ డే యాక్చువల్గా హాస్పిటల్లో చాలా తక్కువ ఉంటుంది హాస్పిటల్లో మీకు తెలుసు 80 రూపాయలు ఉంటుంది డైట్కి పర్ డే అది కూడా హై ప్రోటీన్ డైట్కి 80 రూపాయలు ఉంటుంది. మేము ఈ సందర్భంగా 300 రూపాయలు ఇచ్చి డైట్ పెడుతున్నాం గుర్తుపెట్టుకోండి 300 రూపీస్ టిఫిన్ ఇస్తున్నాం పొద్దున
పదకొండు గంటలకు చాక్లెట్ బిస్కెట్ ఇస్తున్నాం, మధ్యాహ్నం పూట లంచ్ ఇస్తున్నాం, మళ్ళీ ఐదు గంటలకు మళ్ళీ స్నాక్స్ ఇస్తున్నాం. మళ్ళీ అసలు వీళ్ళకు జనరల్గా అంటే పేషెంట్కి సరిపోతుంది ఈ ఉత్తరం. అక్కడ ఏ సింటమాటిక్గా ఉండి హాస్పిటల్ పోతుందో చూసినావా? సెల్ ఫోన్ పడక వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు. వాళ్ళకు అసలు వాళ్ళకు రూపాయి పని లేక మొత్తం కిటికీలు ఒకే ఫోటో పెట్టుడు, ఈ బాత్రూమ్ ఫోటో పెట్టుడు, ఈ పని చేస్తున్నారు వాళ్ళు. డ్రోన్ చేస్తున్నారు, నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రజలకు డ్రోన్ చేస్తున్నారు వాళ్ళు. అందుకనే మేము మొదటి చెప్తాం. అవును అవును, అమ్మా ఇప్పుడు ఇష్యూ ఇవన్నీ అక్కడక్కడ ఒకదాని చిన్న సంఘటన తీసుకొచ్చి జిల్లా చెప్పకండి. 99.9% ఇక్కడ కూడా మా అంబులెన్స్లే ఉన్నాయి, మేమే తీసుకుపోతాం. టెలిమెడిసిన్ సౌకర్యం ఉంది, ఆ కేర్ తీసుకోకపోతే నడుస్తుంది అమ్మా. విజ్ఞానం ఇప్పుడు టెస్టులు చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసిండ్రు, కానీ మీరనే చెప్పినా కనీసం మాకు టెస్టులు చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పిన మీరు చెప్పండి. మీ మీడియా కలిసి చేయలేదు మేము, పోలీసులు అడిగితే స్టేడియం పెట్టి చేయలేదు మేము. ఎంత తప్పులు ప్రచారం చేసినంటే మేము అన్నది ఏంటంటే సింప్టమ్స్ లేని వాళ్ళు అనవసరంగా టెస్ట్ చేయించుకోవద్దు, అది మంచిది కాదు. పోనీ ఇవాళ పాజిటివ్ రాలేదు నీకు, మళ్ళీ 2 రోజుల తర్వాత రాలేదు, నీకు నమ్మకం ఉందా? కొంతమంది ఏమనుకుంటారు అంటే హెచ్ఐవి పేషెంట్ అయితే ఏమైనా ఒకసారి హెచ్ఐవి రాకపోతే జీవితాలు రాలేదన్నట్టుగా. అరే ఇది గంట గంట మారుతుంది, ఇది ఎంత ఎంత అన్యాయం అంటే. ఇప్పుడు ఇవాళ నాకు పాజిటివ్ రాలేదు, రేపు రాలేదని నాకు గ్యారంటీ ఉందా? కొంతమంది ఏమనుకుంటారు అంటే ఒకసారి రూల్ అవుట్ చేసుకుందాం. ఏం రూల్ అవుట్ చేసుకుంటే రోజు చేసుకోవాలి మరి. బ్యాడ్ అండి అది, బ్యాడ్ అది. అంటే ఇప్పటికి అర్థం ఎందుకో అర్థమైతే లేదు. అంటే ఇది ఇంత పెద్ద ఇష్యూని డైల్యూట్ చేసి అసత్య ప్రచారం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఏదో జరిగిపోతున్నట్టుగా, ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా చేస్తున్నారు. నేను హైదరాబాద్ ఉన్న ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భం మీ ద్వారా. మీరు చెప్పండి మీకు ఎక్కడ సింప్టమ్స్ ఉన్నా ఫస్ట్ హాస్పిటల్ రండి, మా డాక్టర్లు తప్పకుండా మీకు ఏముందో చెక్ చేస్తారు. మీ సారీ ఉందా, ఏలై ఉందా, జ్వరం ఉందా, కరోనా ఉందా, దాన్ని బట్టి మేము చేస్తాం. మేము ఎంత ఖర్చు అయినా పెట్టి మీ ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకండి ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి. హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ నేను పట్టణాలలో నుంచెల్లే పల్లెలకు ఎక్కడైనా వ్యాపిస్తాను తప్ప, మా దగ్గర ఒక ఊరుంది, ఆ ఊరి పేరు మల్యాల. ఒక డాక్టర్ కరోనా వచ్చింది కానీ ట్రీట్మెంట్ ఇచ్చిండు తెలుసుకోకుండా. ట్రీట్మెంట్ ఇస్తే ఒక 21 మందికి వచ్చింది. అంటే పల్లెలలో ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాయి, పల్లెల్లో ఎక్కడ కూడా పాజిటివ్ లేదు పెద్దగా. పట్టణాల నుంచేలే పల్లెలకు అక్కడక్కడ పోతా ఉంది కాబట్టి అది కూడా వ్యాపించకుండా జాగ్రత్త తీసుకోమని చెప్తున్నా. ఇప్పటికి కూడా ఇవాళ మరణాలు లేకపోయినప్పటికీ కేసులు ఉన్నప్పటికీ కూడా భయపడనక్కర్లేదని ఒకటి, రెండోది ఈ మాత్రం పాజిటివ్ లేకుండా కూడా జాగ్రత్త తీసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరి జాగ్రత్త వాళ్ళకు తీసుకోమంటున్నాం. పండుగలకు విఘాతం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా, అనవసర భయాందోళనకు గురి కాకుండా కొంచెం ప్రివెంటివ్ మేజర్స్ తీసుకోమని చెప్తున్నాం. మేమే ట్రీట్మెంట్ ఇస్తున్నాం, నీకు ఆరోగ్యశ్రీ ఎందుకండి? మేము ఇస్తా అన్నప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాం, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా మా దగ్గర ఉంది. ఇవాళ మా దగ్గర వన్ డే ఇన్ గాంధీ హాస్పిటల్ అని చెప్పి స్టోరీస్ రాసింది గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట చెప్తున్నా, మీ నాత వస్త్రాలు ఎవరో చూపిస్తాం మీకు, మీకు అన్ని కిట్లు ఇస్తాం. నేను మీతో వస్తారా మా గాంధీకి చెప్పండి, రండి రేపు పోదామా ఎల్లుండి పోదామా, డేట్ ఫిక్స్ చేయండి. నేను జోక్ చేస్తున్నాను, నేను మీ మీడియా తీసుకుపోతాను, రండి. నేను నోట్లు మూత పడతాయి, తప్పకుండా తీసుకుపోతాను. దాని అక్యురసీ ఏందో తెలిసిన తర్వాత, అది సఫలమైన తర్వాత, దాని అక్యురసీ ఉన్న తర్వాత తప్పకుండా చేస్తాం. ఏ అవకాశం నేను రెండు చెప్తున్నా, టెస్టులకు ఏ అవకాశం ఉందో అవకాశం జారి విడుచుకోము. అది యాంటీబాడీ టెస్ట్ కావచ్చు, అది ఆర్టీపీసీఆర్ టెస్ట్ కావచ్చు, నెంబర్ వన్. నెంబర్ టూ, ట్రీట్మెంట్లో కూడా ఎంత ఖర్చైన మందైనా కావచ్చు కాక అది వాడి మా వాళ్ళని నయం చూసుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తి లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం మా కర్తవ్యం.
ओके ओके ना गच्चीबोली हॉस्पिटल तैयार होने के बाद आउट पेशेंट का अभी चल रहा, यहाँ पे इन पेशेंट रखने के लिए चार पांच दिन के अंदर ये अरेंजमेंट हो रहा। यहाँ पे 50 बेड्स वेंटिलेटर बेड्स है, 1000 बेड्स ऑक्सीजन फैसिलिटी बेड्स है, बाकी का जनरल वार्ड्स है। यहाँ पे कुल मिला के 1224 बेड्स गच्चीबोली हॉस्पिटल में अवेलेबल 28th और 29th को हो रहा है। यहाँ पे बहुत हाईटेक हॉस्पिटल चलाने के लिए हमारे सीएम साहब ने जो आदेश दिया था, इसको आने वाला दिन में पीजी कॉलेज चलाने का जो सैंक्शन किया था वो हिसाब से निम्स जैसा काम कर रहा है यहाँ पे, निम्स यहाँ पे जो सर्विस कर रहा उससे अच्छा सर्विस ये गच्चीबोली हॉस्पिटल गरीब लोगों को करने के लिए ये अरेंजमेंट्स है। और कोविड के बारे में अभी जो केसेस आ रहा है इसमें मैं लोगों को अपील कर रहा हूँ, सिम्टम्स है तो टेस्ट कराने का कोशिश करो, विदाउट सिम्टम्स टेस्ट मत करिए। अगर सिम्टम्स है पॉजिटिव है आपके पास हॉस्पिटल में रहो, अगर बगैर सिम्टम का पॉजिटिव निकला आप घर में रहने का कोशिश करो, डरने का जरूरत नहीं है। इससे पहले जो सारी केसेस आया था, इससे पहले ILI केसेस आया था, इससे पहले H1N1 केसेस आया था, इससे वायरस उतना डेंजर नहीं है। हमारा पास जो चार महीने के अंदर 9000 जो पॉजिटिव केसेस आया था उसमें सिर्फ डेथ हुआ था 200 का चेंज हुआ था, 2.5-2.6 का डेथ हुआ था। इसे डरने का नहीं है मगर केयरफुल रहना चाहिए बोल के मेरा अपील है। प्रजल्ने विज्ञप्ति चेस्तुन्ना मल्ली अनावसरमైనటువంటి వార్తలు నమ్మకండి, ఈ సోషల్ మీడియాలో వచ్చే వాటికి రెస్పాన్స్ ఇవ్వకండి। మీకు ఎక్కడైనా సింప్టమ్స్ కనుక ఉంటే తప్పకుండా PHC స్థాయిలోనే మా డాక్టర్ కనుక కన్సల్ట్ చేస్తే అక్కడ నుంచే మేము శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని తప్పకుండా టెస్ట్ చేసే ఆస్కారం ఉంటుంది। ఎవరికి ఎక్కడ బాధ ఉన్నా, ఎవరికి ఎక్కడ సమస్య ఉన్నా, ఎవరికి ఎక్కడ సింప్టమ్స్ ఉన్నా టెస్ట్ చేసే బాధ్యత మాది। ఇవాళ 50,000 కాదు లక్షల టెస్ట్ చేయగలిగే సత్తా ఉంది కాబట్టి దయచేసి మీరు ఆ సౌకర్యాలని ప్రభుత్వపరమైన సౌకర్యాలను వాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం। ఐసోలేషన్ విషయంలో కూడా ఇవాళ ఎవరికైతే కొంతమందికి పాజిటివ్ వస్తుందో వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ కష్టంగా ఉంటుందో ప్రభుత్వపరమైన ఐసోలేషన్ కోసం కూడా మేము ఏర్పాటు చేసినాం। మీరు ఎక్కడ కూడా హోటల్ ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడ బయట ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు, రూపాయి ఖర్చు లేకుండా అన్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం। ఇవాళ మన హాస్పిటల్లో పెట్టేటువంటి భోజనాలు కానీ, మన హాస్పిటల్ ఇచ్చేటువంటి వైద్య సౌకర్యాలు కానీ, మన హాస్పిటల్ ఉండే సౌకర్యాలు వేరే దగ్గర ఉండే ఆస్కారం లేదు కాబట్టి మీరు ప్రభుత్వపరమైన వైద్యం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండి దీన్ని వాడుకునే ప్రయత్నం చేయాలని, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇవాళ ఇబ్బంది పడద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను। ఇది నిరంతరంగా టెస్టుల ప్రక్రియ, నిరంతరంగా కొనసాగే ప్రక్రియ। మేము ఇంతకుముందే చెప్పినాం, మొన్ననే మేము మా ల్యాబ్స్ కెపాసిటీని ఎట్లా పెంచుకోబోతున్నామో, ఎట్లా అప్గ్రేడ్ చేసుకున్నామో అవన్నీ కూడా మీకు ఇచ్చినాం కాబట్టి ఇది ఎప్పటివరకైతే ఈ కరోనా సమస్య ఉంటుందో అప్పటివరకు ఎట్లా సారీ కేసులు ఉంటున్నాయి, ఇప్పటికి కూడా సారీ ఎప్పుడో వచ్చింది ఇప్పటికి కొనసాగుతోంది, ILI ఎప్పుడో వచ్చింది ఇప్పటికి కొనసాగుతోంది, ఇది కూడా ఎప్పటివరకైతే ఉంటుందో తీవ్రంగా అప్పటి వరకు నిరంతరంగా ప్రజలకు టెస్టులు చేస్తూనే ఉంటాం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటాం। మోస్ట్లీ 4-5 డేస్లో ఓపెన్ చేస్తుంది, 4-5 డేస్లోనే గచ్చిబౌలి కూడా ఇప్పటికే గచ్చిబౌలిలో ఓపీ నడుస్తుంది। ఇక్కడ మీరంతా చూసిండ్రు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పెట్టినాం, ఇప్పటికే అవుట్ పేషెంట్ ఇక్కడికి వచ్చిపోతా ఉన్నారు, రేపు ఇన్ పేషెంట్ కూడా తీసుకుంటాం। ప్రస్తుతానికైతే కరోనా వాళ్ళని తీసుకుంటాం।
రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. రామ్నాయల్స్ ఓయా హోటల్లో కిమ్స్ హాస్పిటల్ పేషెంట్లను పెట్టారు సార్, ఇప్పుడు ఇళ్ల మధ్యలో ఉంది దానికి. యాక్చువల్గా ఇప్పుడు ఇక ఇష్యూ ఏంటంటే ఇంత రాంగ్ ప్రచారం చేస్తుందంటే ఏదైనా ఇంటికి ఇంట్లో పాజిటివ్ వస్తుంది ఆ ఇంటి వాళ్ళని సోషల్ బైకాట్ చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆ ఇంట్లో తప్పకుండా గవర్నమెంట్ వచ్చి ఒక స్టిక్కర్ వేసి వాళ్ళ ఇంటికి కూడా ఒక స్టిక్కర్ వేసి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పేషెంట్ ఉన్నాడు కాబట్టి కొంత ప్రివెంటివ్ మేజర్స్ కోసం ప్రజలను అలర్ట్ చేయడం కోసం వేస్తే దాన్ని ఏదో వాళ్ళని సోషల్ బైకాట్ చేయడం వాళ్ళకు శత్రులక చూసే పద్ధతి మంచి కాదు. నెంబర్ టూ ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు ఇళ్ల మధ్యనే ఇల్లు ఇళ్ల పక్కకే ఇల్లు ఉంటాయి కదా, ఇళ్ల పక్కకే ఇల్లు ఉంటాయి, ఇళ్ల మధ్యనే హోటల్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎవరికైతే సింప్టమ్స్ లేవో భయంతో వస్తున్నారో అలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ అక్కర్లేదు కాబట్టి అలాంటి వాళ్ళను వాళ్ళు కూడా హాస్పిటల్లో కూడా హోటళ్ళలో పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా మాకు తెలుస్తా ఉంది. నేను మేము మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మా దగ్గర ఇంతమంది వస్తే బెడ్లు ఇచ్చేటువంటి స్కోప్ లేదు, ఏ సింప్టమాటిక్ ఉన్నాలో మేము కూడా ఇళ్లలోకి పోమని చెప్తా ఉన్నాం. ఇళ్లలో కనుక పెద్ద మనుషులు ఉంటే, ఇళ్లలో కనుక చిన్న పిల్లలు ఉంటే, ఇళ్లలో పోవడానికి వాళ్ళు భయపడితే తప్పకుండా మా కేర్లోనే మేమే టెలికాన్ఫరెన్స్లో వాళ్ళతో రోజు మాట్లాడుకొని వాళ్ళకి అవసరమైతే ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పకుండా తీసుకుంటారు, తప్పకుండా ఇష్యూ అంటే మీరు గంత గాబరపడేసు గంత భయపెట్టడం అవసరం ఉందా అండి? నేను అడుగుతాను ఎంత ఎంత బాధ్యత అండి దీనిలో. ఒక మాట, డెడ్ బాడీస్ని మనం శ్మశాన వాడికి తీసుకపోతే ఇక్కడ కాల్చద్దని చెప్పా అంటారు, డెడ్ బాడీస్ని పూడ్చడానికి పెట్టడానికి తీసుకపోతే ఇక్కడ పూడ్చొద్దని చెప్తారు. నిన్న చార్జ్నగర్లో అయితే ప్రజాప్రతినిధులు కూడా అడ్డుకున్నారు. అసలు మనుషులమా మనం ఇంకేనా? మన మనుషులం కాదా? మన సహచరులు సహచర మనిషి చచ్చిపోతే ఖననం చేసేటువంటి భాగ్యం కూడా లేకపోతే ఎంత బాధించండి? ఇది మంచిది కాదు. ఇది ప్రజలు ఎక్కడో అంటే అనవసరమైన దానికి కొట్టుకుపోతున్నట్టు భావిస్తా ఉన్నాం. జాగ్రత్తలు ఇప్పుడు మనకు ఇన్ని రోజులుగా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, 4 నెలలుగా మనకు మార్చి సెకండ్ నాడు కేసు వచ్చింది. దాదాపు మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్ అయిపోతుంది, 4 నెలలు అవుతుంది. 4 నెలల కాలంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత? దాని అయితే మనం దాచలేం కదా. ఈ 200 పైచీలు చనిపోయిన దానికి మనిషి అనుభవిస్తున్న వేదన ఇంత అంత కాదు. మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది, అరే ఇంత దుర్మార్గ వ్యవహరిస్తుంది, కాలపెడితే ఏముంటుందండి? బూడిదైపోతుంది. చచ్చిపోయిన మనిషిలో వైరస్ ఉన్నప్పటికి కూడా అది స్ప్రెడ్ చేసేటువంటి నేచర్ లేదని చెప్పిండు. మళ్ళీ ఒకసారి సైన్స్లో చచ్చిపోయిన మనిషిలో వైరస్ కూడా బతుకుండే ఆస్కారం లేదని చెప్పిండు. ఇట్లా కథనాలు వస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు అట్లా వాళ్ళను అసహించుకోడు, వాళ్ళు బైకాట్ చేసుడు, వాళ్ళు బొంద పెట్టకుండా చూసుడు, వాళ్ళు కాళ్ళ పెట్టకుండా చూసుడు? ఇదైతే మనిషి చేసే పని అయితే కాదు. కొద్దిమంది భయస్తులు కొంతమంది సమాజ హితం కోరే వాళ్ళు చేరింది. ఏంటండి అసలు ఒక మాట అన్ని ఇస్తున్నాం, ఇంకా మీకు ఏం కావాలండి? అంటే ఇప్పుడు వేల టెస్టులు జరుగుతూ ఉన్నాయి, టెస్టులలో కేసులు వస్తూ ఉన్నాయి, కేసులు వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని బులెటిన్ రూపంలో ఇస్తూనే ఉంటాం మేము. అవి ఎక్కడెక్కడ డిఎంహెచ్ఓలకు మళ్ళీ జిల్లా యంత్రాంగానికి కూడా పంపించి అక్కడ కొంత మనకు కంటైన్మెంట్ చేయాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి, అక్కడ కొన్ని ప్రివెంటివ్ మేజర్స్ తీసుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి, అక్కడ సర్వేలెన్స్ టీములు అన్ని పనిచేయాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి ఆ పని అయితే జరుగుతూ ఉంది. కన్ఫ్యూజన్స్ అంతా బయటకు చేస్తున్నారండి బాధ్యత లేని వాళ్ళు. నేను మొదటి చెప్తున్నా, ఇప్పుడు ఈ సమస్య మనం గంభీరంగా ఎదుర్కోవాలి. ఇది మొత్తం మానవాళికి సంబంధించిన సమస్య. ఇది దీనికి వ్యక్తిగతమైనటువంటి సైకో ఆలోచనతో పనిచేయదు. ఇది ఇక ప్రజలకు ధైర్యం కల్పించాలి, నిజంగానే ఎక్కడన్నా నష్టం జరిగితే ఆ నష్టం ఎత్తి చూపాలి, ఆ నష్టం జరగకుండా చూసుకోవాలి. నీవు సమాజానికైనా నీ మంత్రి సహకారం చేయాలి, కానీ ఇలా భయపెట్టుడు ఇట్లాంటి వాటిని ప్రచారం చేయగలను ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. మూడు ఇష్యూలు అండి ఇక్కడ. ఒకటి, ఇప్పుడు మేము శాంపుల్ కలెక్షన్ చేయాలి, ల్యాబ్లకు పంచాలి, రిపోర్ట్ రావాలి. ఒక్కొక్కసారి రిపోర్ట్ బాడీ మీద వాళ్ళు రెండోసారి రిపోర్ట్ రావాలి. దాదాపు 24 అవర్స్ 36 అవర్స్ పడుతుంది. నువ్వు ప్రైవేట్లోనే గంటే పడుతుంది, మన దగ్గరనే ఉంటుంది.
వాళ్ళు సెంటర్ కి వచ్చి వాళ్ళ టెస్ట్ రిపోర్ట్ తెలవాలంటే 24 నుంచి 36 గంటల టైం పడుతుంది. అయితే మేము ఏమంటున్నాం అంటే ఇవాల ల్యాబ్లకి వాళ్ళకు ఉంచుకునే ఫెసిలిటీ లేదు. ప్రైవేట్ ల్యాబ్లకి డాక్టర్ ఫిస్క డాక్టర్ చూడాలి, నువ్వు టెస్ట్ చేసుకోమని చెప్పాలి. ఆ ఆస్కారం వాళ్ళకు లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేంత వరకు వాళ్ళు పెట్టుకోవాలి, అది కూడా వాళ్ళ ఫెసిలిటీ లేదు. మేమేమన్నా మేము చెప్పిన వాళ్ళకి మీకు ఇవన్నీ లేవు కాబట్టి కానీ ఒక క్లినిక్ లాగా పెట్టుకోండి, ఒక డాక్టర్ని పెట్టుకోండి, ఆ డాక్టర్తో చూయించండి టెంపరేచర్స్, వాళ్ళ బీపీ, వాళ్ళ కథను చూయించి నిజంగా నేను కొంత సింప్టమ్స్ ఉన్నాయని చెప్పి టెస్ట్ చేయించి ఏర్పాటు చేయండి తప్ప ఉత్తపునాన్ని తీసుకొచ్చి చేస్తే అది మంచిది కాదని చెప్పి చెప్పినాం. రెండవది ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్లో కూడా మనం 2000 చిల్ 2099 దాకా మనం చేస్తా ఉన్నాం. అన్ని ల్యాబ్లలో పీసీఆర్ మిషన్లు యాడ్ చేసుకొని ఇంకొక 3-4 రోజులు నాకు తెలిసి 3-4 డేస్లో ఇంకొక 4,310 టెస్టులు మనం పెంచుకుంటా ఉన్నాం. ఆల్మోస్ట్ మొత్తం కలిపితే 6,600 టెస్టులు మనం చేసుకునే కెపాసిటీ వస్తుంది. ప్లస్ ప్రైవేట్ కూడా దాదాపు 2-3 వేలు ఉంటుంది. మొత్తం కలిపితే 10,000 టెస్టులు చేసుకునే ఆస్కారం ఉంది. రెండోది ఇంకోటి కూడా మొన్న మీకు చెప్పినాం, లెటర్ కూడా ఇచ్చినాం. ఇంకా దుర్మార్గమైన ఆలోచన మేము బయట పెట్టలే అంటాం. మేము ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేయదు కాబట్టి ఇక్కడ బయట పెట్టలే. జూన్ 6కి మిషన్ వస్తే మాకు రావాల్సిన మిషన్ని మేము తీసుకుపోతామని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు. నేను అడిగిన మంత్రి గారిని ఇదేమన్నా దేశంలో మొట్టమొదటిసారిగా 8800 మిషన్ని ఆర్డర్ చేసింది మేము, తెచ్చుకున్నది మేము, ఇవాళ మా మిషన్ మీరు ఎటు తీసుకుపోతామని చెప్పి మేము అడిగినాం. అడిగితే ఒకసారి ఐసీఎంఆర్ మాట్లాడమని చెప్పింది. ఐసీఎంఆర్ మాట్లాడినా, భార్గవ గారితో నేను మాట్లాడే పర్సనల్గా మాట్లాడితే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో అడగమన్నారు. ఇక మేము చేసేది లేక మేము అనుకున్నాం సరే అక్కడ గంభీరత ఎక్కువ ఉందేమో, అక్కడ తీవ్రత ఎక్కువ ఉందేమో, మనం నడుస్తుంది కాదని చెప్పి ఇచ్చేసాం. గంత ఉదారత మాది. కానీ వాళ్ళు ఎప్పుడైతే మా మీద మొదలుపెట్టిందో, రాజకీయాలు చేయడం మొదలుపెట్టిందో మేము చెప్పాల్సిన పరిస్థితి. ఇంకా మొత్తం మనం ఇచ్చిన మిషన్లో 3 ఇచ్చిన ఆర్డర్, ఒక్కొక్క మిషన్ కెపాసిటీ 4,000 పర్ డే. 3 మిషన్లు ఇచ్చినాం, ఒకటి జూన్లో వచ్చింది, ఒకటి జూలైలో రాబోతా ఉంది. తప్పకుండా అది కూడా మనం అక్వైర్ చేసుకుంటాం. ఇంకా ఏంటంటే ఇది తగ్గాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మనం డెత్ రేట్ కూడా తగ్గుతూ వస్తూ ఉంది. మీకు తెలుసు వర్షాకాలం వచ్చిందంటే జలుబుతో, దగ్గుతో, జ్వరంతో, డెంగ్యూ జ్వరాలతో, స్వైన్ ఫ్లూతో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, మీకు తెలుసు ఉంటున్నాం. అంతే తప్ప దీన్ని వాటితో పోల్చినప్పుడు చాలా తక్కువ, ఐఎల్ఐ సారీతో పోల్చినప్పుడు చాలా తక్కువ డెత్ రేట్ ఉన్నది. ఇవాళ సారీ కేసులలో 80-85% మంది ఒక్కోసారి బతకుండా పోతూ ఉన్నారు. కానీ దీన్ని అంత కలిస్తే 2-2.5% కంటే ఎక్కువ లేదు వాస్తవంగా. అది కూడా కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి పదే పదే చెప్తా ఉన్నాను. మీరు ఎక్కడైనా చూడండి, నేను ఎగ్జాంపుల్తో సాగిస్తాను. మా కాన్స్టిట్యూన్సీ రెండు జరిగినాయి. వల్బాపూర్ అని వేణువెంక మండలం వల్బాపూర్, ఒక మనిషి చనిపోయింది, యంగ్ మనిషి. ఆయన ఏజ్ 26 సంవత్సరాలు. ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, కిడ్నీ మార్పిడి జరిగిన తర్వాత ఆయన ప్రికాషన్ మీద తీసుకోలేదు, మళ్ళీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. నిమ్స్కి వచ్చిండు, కరోనా పాజిటివ్ వచ్చింది, చనిపోయింది. మరి కాట్రపల్లి అని ఒక ఊరు ఉంటుంది హుజరాబాద్లో, 65 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. సేమ్ కిడ్నీ డయాలసిస్ పేషెంట్ చనిపోయింది. మీరు ఇట్లా చనిపోయిన లిస్ట్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి చనిపోయిన వాళ్ళ చరిత్ర కూడా తీసుకోండి. నిజంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా చనిపోయిందంటే వాళ్ళు డాక్టర్కి చూపించకుండా ఏదో జ్వరమే కదా, జలుబే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, 10 రోజుల పాటు వైద్యం అందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా లంగ్స్ కొలాప్స్ అయిపోయి వాళ్ళు మాత్రమే చనిపోయింది తప్ప ఎక్కడ కూడా ఆరోగ్యవంతంగా ఉన్నవాళ్ళు, ప్రివెంటివ్ మేజర్స్ తీసుకున్న వాళ్ళు, అప్రమత్తంగా ఉన్నవాళ్ళు, డాక్టర్ని కన్సల్ట్ చేసిన వాళ్ళు చనిపోయిన సందర్భం చాలా తక్కువ. మీకు తెలుసు మా దగ్గర వచ్చిన తర్వాత 24 అవర్స్ చనిపోయింది, 48 అవర్స్ చనిపోయింది. క్రానిక్ పేషెంట్ కాకుండా ఉంటే ఒక్కరు కూడా చనిపోలేదు. క్రానిక్ పేషెంట్ అయి వచ్చిన వాళ్ళు మా దగ్గర ఒక్కోసారి 4 రోజులు బతికిండు, 5 రోజులు బతికిండు. ఎక్కువ మంది జస్ట్ 24 అవర్స్, 12 అవర్స్ చనిపోయిన సందర్భాలు లేవు. నేను ఒక్కటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మా దగ్గర 17,000 బెడ్లున్నాయి. నా మాట వినండి, 17,000 బెడ్లున్నాయి. మేము ఇవాళ మా దగ్గర మెడికల్ కాలేజ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉంది. మాకు ఇక్కడ సాధారణ వాళ్ళు కూడా కొన్నట్టున్నది,
అదే విధంగా మామిడిక కాలేజ్ ఉన్నాయి అంతట కూడా మొత్తం ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి మహబూబ్నగర్ దాకా అన్ని మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది అక్కడ కూడా పేషెంట్ ట్రీట్ చేస్తున్నాం మునిపట్లాగా ఒక గాంధీకి రావాల్సిన అక్కడ లేదు మా దగ్గర సరిపోలేని బెడ్లు ఉన్నాయి ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉంది నేను అడుగుతున్నా మా గచ్చిపోలే హాస్పిటల్ ఉందండి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉందా అండి ఇంత గొప్ప హాస్పిటల్ నేను అడుగుతా ఉన్నా తీసుకోవచ్చు కదా ఇక్కడ 10,000 ఇష్యూ మీరు అందుకనే మీరు ప్రజలకు భయం ఇట్లాంటి మాటలు చెప్పే భయం కొలుస్తున్నారు 10,000 మంది అన్నారు 10,000 మందిలో మన దగ్గర ఉండవాళ్ళు ఎంతమంది ఒక 4,000 మంది ఆ 4,000 మందిలో ఒక 3,000 మంది ఎక్కడ ఉన్నారు ఇళ్లలో ఉన్నారు హోమ్ ఐసోలేషన్ ఉన్నారు మా దగ్గర యాక్టివ్ పేషెంట్ ఎంతమంది ఉన్నారు ఒక 1,000 మంది ఉన్నారు ఆ 1,000 మందిలో 700 మంది మా దగ్గరనే ఉన్నారు 300 మంది ప్రైవేట్ లో ఉన్నారు ప్రజలు ఎందుకు భయపడంతో కృషి చేస్తున్నారు 10,000 వచ్చినాయి 10,000 ఉన్నారా అంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఇష్యూ ఏంటంటే వాళ్ళ దగ్గర అన్ని కేసులే లేవు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కొంతమంది హోమ్ ఐసోలేషన్లో ఉన్న కొంతమంది ఇట్లే ఎక్కడైనా హోటల్లో ఉంటాం మేము ఇంటికి పోమంటారు కొంతమంది వాళ్ళకేమన్నా టెలిఫోన్లో మెడిసిన్ ఇవ్వచ్చు తప్ప హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ అంత లేదు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే కెపాసిటీ అన్ని బెడ్లు గవర్నమెంట్లోనే ఉన్నాయి దాదాపు 22 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఈఎస్ఐ హాస్పిటల్ కలిపితే దాదాపు 32 హాస్పిటల్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఎయిమ్స్ కాకుండానే మన దగ్గరనే 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇన్ని హాస్పిటల్లో కలిపి 15,040 బెడ్లు ప్రైవేట్లోనే ఉన్నాయి బెడ్లు కాబట్టి ఇప్పుడు మాకు అవసరాన్ని బట్టి ఇప్పుడు వస్తూ ఉన్నాయి వార్తలు వస్తూ ఉంటే మేము అంటున్నా అప్పీల్ చేస్తాను ప్రజలెవరూ కూడా కింగ్ కోటి హాస్పిటల్ రండి లేదు గాంధీ హాస్పిటల్ రండి లేదు గచ్చిబౌలి హాస్పిటల్ రండి ఓపెన్ అయిన తర్వాత 2-3 రోజుల్లో లేకపోతే మన మెడికల్ కాలేజ్ రండి తప్ప బయటికి పోకండి ఇబ్బంది పడకండి మీకు ఇంతకుముందు చెప్పిన వాస్తవంగా డెడ్ బాడీ గుర్తుపట్టాలి ఎవరు గుర్తుపట్టాలి ఇంటి వాళ్ళు గుర్తుపట్టాలి ఆ ఇంటి వాళ్ళు వచ్చి డెడ్ బాడీ మాదని చెప్తే మేము రిజెక్ట్ చేస్తామని చెప్పండి ఈ డెడ్ బాడీ మాదే అని చెప్పి ఒక కుటుంబ సభ్యులు తీసుకపోతే మీరు రిజెక్ట్ చేస్తామా ఆ కుటుంబ సభ్యులు తీసుకొని పోయింది ఇంకొక కుటుంబ సభ్యులు వచ్చింది ఇది మాది కాదు ఇది మాది మారింది దానికి డాక్టర్లు తప్పు చేసినట్టయితే ఈ డెడ్ బాడీని అమ్ముకునే ఉందా ఈ డెడ్ బాడీ ఏమైనా ఆర్గానిక్ తీసుకునే ఉందా ఈ డెడ్ బాడీ రూపాయలకు ఎక్కడికి వస్తుందా ఈ డెడ్ బాడీ తీసుకోవడానికే జంకుతుంది ఈ డెడ్ బాడీని మన కుటుంబ సభ్యులు తీసుకపోరు ఈ డెడ్ బాడీ మా ప్రభుత్వ పరమైన అధికారులే మా జిహెచ్ఎంసీ అధికారులే తీసుకపోతారు గుర్తుపెట్టుకోండి దాన్ని ఇంత సోషల్ మీడియాకి ఇంత దాదాపు చేసింది ఆ డెడ్ బాడీని మేము ఇయ్యాలి కదా డాక్టర్లు ఇది మీ డెడ్ బాడీ అని చెప్తే తప్పవుతుంది డాక్టర్లు చెప్పలే ఇగో ఈ డెడ్ బాడీ మాదే అని చెప్పి కుటుంబ సభ్యులు తీసుకుపోయింది ఇవాళ ఇప్పుడు చేస్తున్నాము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చనిపోయినటువంటి మనిషిని ఫోటో తీస్తున్నాం 2 ప్రింట్ చేస్తున్నాం ఒక ఫోటో ఆ మొత్తం ప్యాక్ కాబట్టి డెడ్ బాడీ కాబట్టి ఒక ఫోటోనేమో ఆ డెడ్ బాడీ దగ్గర ఉంటుంది ఇంకో ఫోటోలో మా దగ్గర ఉంటుంది అదేవిధంగా ఒక అంటే ఐస్ కూడా ఖరాబ్ కరెంట్ ఒక స్టిక్కర్ కూడా వేసి ఇప్పుడు చేస్తున్నాం మీరు ఇక్కడ ఎంత బాధ్యతంటే ఎట్లా ప్రచారం చేస్తున్నంటే ఇక్కడ ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలివైనట్టుగా ఇక్కడ ఉన్న పనే చేయనట్టుగా ఇక్కడ ఉన్న బాధ్యత లేనట్టుగా ఇది మేమే గుర్తు చేసుకున్నట్టు చేయడం అనేది చాలా బ్యాడ్ థింగ్ వస్తావా రాను వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా రమ్మన్నారు మా గాంధీ హాస్పిటల్కి చూద్దాం రమ్మని వాళ్ళ కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకోవడానికి బ్యాడ్ థింగ్ ఇది వచ్చినాయి ఇప్పుడు మీకు ఐసీఎంఆర్ ఆ ఇంజెక్షన్స్ విషయంలో కొంత పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం టాబ్లెట్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా విన్నాం ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిస్టింగ్ యాంటీవైరల్ ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఎక్కడ పనిచేస్తున్నా ఇస్తూనే ఉన్నారు మీరు చూస్తున్నారు వాళ్ళ అనుభవాన్ని బట్టి ఇస్తున్నారు ఇప్పుడే వచ్చినాయని విన్నాం వస్తే అది కూడా అమలు చేస్తున్నారు ఇప్పటికే గాంధీలో అయ్యా ఇది నేను కాదు శాస్త్రవేత్తను నేను కాదు పర్మిషన్ ఇచ్చుకోండి మాకు అక్కడ ఐసీఎంఆర్ ఉంటుంది అది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది
వాళ్ళు చెప్తారు ఇది పంపిస్తున్నాము గాంధీ హాస్పిటల్కు దీన్ని ట్రయల్ చేయమని చేస్తాం రిపోర్ట్ ఇస్తాం మా బాధ్యత కది అంతిమంగా ఆ రిపోర్ట్ చూసి వాళ్ళు ఇవ్వాలి మాకు పర్మిషన్లు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మందులు వాడటం వల్ల రికవరీ ఫాస్ట్గా జరుగుతుంది పూర్తిగా తగ్గుతుందని కాదు కానీ రికవరీ పీరియడ్ తగ్గుతుంది రికమెండ్ చేస్తారు కదా ఒకటి మోడరేట్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకొకటి సివియర్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి అవి పెరగదు అనేది మోడరేట్ సింటమ్స్ రెమెడీ సివియర్ సింటమ్స్ దానివల్ల ఇప్పుడు పది రోజులు రికవర్ పది రోజుల్లో రికవర్ అయ్యే వాళ్ళు నాలుగైదు రోజుల్లో అట్లా రికవర్ అయ్యారు గాంధీలో కూడా మనం ఇచ్చాం ప్రపంచవ్యాప్తంగా ట్రయల్ బేసిస్ మీదనే ఉన్నాయి ఏది ఇంకా డబ్ల్యూహెచ్ఓ కానీ ఎఫ్డిసి కానీ మన మెడికల్ లేడీ కానీ డెఫినెట్ గా పనిచేస్తాయని చెప్పలేదు ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్ జరుగుతున్నాయి ట్రయల్స్ కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీరే రాస్తున్నారు మీరు రాసుకుంటారు అట్లాగా అండి పేపర్ రాసుకుంటారు మేము చెప్పినామా రాసుకునేది మీరే చూపించుకునేది మీరే కనిపించేసేది మీరే మమ్మల్ని ప్రశ్న అడుగుతారు ఇది ఎక్కడ న్యాయం అండి ఎస్ ఐసీఎంఆర్ ఐసీఎంఆర్ ఎవరైతే ఈ మందులు ట్రయల్ చేయమంటారో అవి జరుగుతాయి ఒక గాంధీకే ఇచ్చింది అది అదేవిధంగా ప్లాజ్మా థెరపీ కూడా ఒక గాంధీకే పర్మిషన్ ఇచ్చి అక్కడ వాళ్ళు సర్టిఫై చేస్తారు ఎవరికి ఇవ్వాలని కూడా సర్టిఫై వాళ్ళు చేస్తారు మనం చేయం సపోజ్ మనం బ్లడ్ తీసుకొని ఆ ప్లాజ్మా తీసిన తర్వాత ఆ ప్లాజ్మా ఏ గ్రూప్ ఏ కథను చూసుకొని అది ఏ పేషెంట్కి ఇవ్వాలి ఏ లెవెల్ ఉన్న పేషెంట్కి ఇవ్వాలని కూడా వాళ్ళే అచ్చేస్తారు మనం వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళు తప్ప మన సొంత కవిత్వం లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మేడం 300 రూపాయలు ఇస్తున్నాడు పర్ డే మీరు ఎప్పుడైనా చూడండి అంటే నేనేమంటాను 300 రూపాయలు ఇస్తున్నాం మంచి ఫుడ్ నిన్ననే మా డైటీషియన్స్ తోట కమిటీ వేసినాం డైటీషియన్స్ తోట కమిటీ వేసినాం ఎక్కడైనా అట్లాంటి జరిగితే తప్పకుండా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం పర్ డే యాక్చువల్గా హాస్పిటల్లో చాలా తక్కువ ఉంటుంది హాస్పిటల్లో మీకు తెలుసు 80 రూపాయలు ఉంటుంది డైట్కి పర్ డే అది కూడా హై ప్రోటీన్ డైట్కి 80 రూపాయలు ఉంటుంది మేము ఈ సందర్భంగా 300 రూపాయలు ఇచ్చి డైట్ పెడుతున్నాం గుర్తుపెట్టుకోండి 300 రూపీస్ టిఫిన్ ఇస్తున్నాం పొద్దున 11 గంటలకు చాయ్ బిస్కెట్ ఇస్తున్నాం మధ్యాహ్నం పూట లంచ్ ఇస్తున్నాం మళ్ళీ 5 గంటలకు మళ్ళీ స్నాక్స్ ఇస్తున్నాం మళ్ళీ అసలు వీళ్ళకు జనరల్గా పేషెంట్కి సరిపోతుంది ఈ ఉత్తర అక్కడ ఏ సింటమాటిక్గా ఉండి హాస్పిటల్ పోతారు చూసినావా సెల్ ఫోన్ పడక వాళ్ళకి కనిపించి ఉండదు వాళ్ళకు అసలు వాళ్ళకు రూపాయి పని లేక మొత్తం కిటికీలు ఫోటో పెట్టుడు ఈ బాత్రూమ్ ఫోటో పెట్టుడు ఈ పని చేస్తున్నారు వాళ్ళు డ్రోన్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రజలకు డ్రోన్ చేస్తున్నారు వాళ్ళు అందుకనే మేము మొదటి చెప్తాం అవును అవును అమ్మా ఇప్పుడు ఇష్యూ ఇవన్నీ అక్కడక్కడ ఒక్కదాన్ని చిన్న సంఘటన తీసుకొచ్చి జిల్లాచ్చి చెప్పకండి 99.9% ఇక్కడ కూడా మా అంబులెన్స్లే ఉన్నాయి మేమే తీసుకుపోతాం టెలిమెడిసిన్ సౌకర్యం ఉంది ఆ కేర్ తీసుకోకపోతే నడుస్తుంది అమ్మా విజ్ఞానం ఇప్పుడు టెస్టులు చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసింది కానీ మీరనే చెప్పినా కనీసం మాకు టెస్టులు చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పిన మీరు చెప్పండి మేము మీడియా కలిసి చేయలేదు మేము పోలీసులు అడిగితే స్టేడియం పెట్టి చేయలేదు మేము ఎంత తప్పులు ప్రచారం చేసినంటే మేము అన్నది ఏంటంటే సింప్టమ్స్ లేని వాళ్ళు అనవసరంగా టెస్ట్ చేయించుకోవద్దు అది మంచిది కాదు పోనీ ఇవాళ పాజిటివ్ రాలేదు నీకు మళ్ళీ 2 రోజుల తర్వాత రాలేదు నమ్మకం ఉందా కొంతమంది ఏమనుకుంటారంటే హెచ్ఐవి పేషెంట్ అయితే ఏమైనా ఒకసారి హెచ్ఐవి రాకపోతే జీవితాలు రానట్టుగా అరే ఇది గంటగంట మారుతుంది ఇది ఇంత అన్యాయం అంటే ఇప్పుడు ఇవాళ నాకు పాజిటివ్ రాలేదు రేపు రాలేదని నాకు గ్యారంటీ ఉందా కొంతమంది ఏమనుకుంటారంటే ఒకసారి రూల్ అవుట్ చేసుకుందాం ఏం రూల్ అవుట్ చేసుకుంటే రోజు చేసుకోవాలి మరి బ్యాడ్ అండి అది బ్యాడ్ అది అంటే ఇప్పటికి అర్థం ఎందుకో అర్థమైతే లేదు అంటే ఇది ఇంత పెద్ద ఇష్యూని డైల్యూట్ చేసి అసత్య ప్రచారం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు గుర్తుపెట్టుకోండి ఏదో జరిగిపోతున్నట్టుగా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా చేస్తున్నారు నేను హైదరాబాద్ ఉన్న ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భం మీ ద్వారా మీరు చెప్పండి మీకు ఎక్కడ సింటమ్స్ ఉన్నా ఫస్ట్ హాస్పిటల్ రండి
మా డాక్టర్ తప్పకుండా మీకు ఏముందో చెక్ చేస్తారు. నీ సారీ ఉందా, ఐఎల్ఐ ఉందా, జ్వరం ఉందా, కరోనా ఉందా, దాన్ని బట్టి మేము చేస్తాం. మేము ఎంత ఖర్చు అయినా పెట్టి మీ ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకండి ఇన్ని ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్? వాళ్ళ మాటలు విలువాటలు నమ్మకండి. హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ నేను పట్టణాలలో నుంచెల్లే పల్లెలకు ఎక్కడైనా వ్యాపిస్తాను తప్ప, మా దగ్గర ఒక ఊరుంది, ఆ ఊరి పేరు మల్యాల. ఒక డాక్టర్ కరోనా వచ్చింది కానీ ట్రీట్మెంట్ ఇచ్చింది తెలుసుకోకుండా. ట్రీట్మెంట్ ఇస్తే ఒక 21 మందికి వచ్చింది. అంటే పల్లెలలో ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాయి, పల్లెలో ఎక్కడ కూడా పాజిటివ్ లేదు పెద్దగా. పట్టణాల నుంచేలా పల్లెలకు అక్కడక్కడ పోతా ఉంది కాబట్టి అది కూడా వ్యాపించకుండా ఒక జాగ్రత్త తీసుకోమని చెప్తున్నా. ఇప్పటికి కూడా ఇవాళ మరణాలు లేకపోయినప్పటికీ కేసులు ఉన్నప్పటికీ కూడా భయపడనక్కర్లేదని ఒకటి, రెండోది ఈ మాత్రం పాజిటివ్ లేకుండా కూడా జాగ్రత్త తీసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరి జాగ్రత్త వాళ్ళకు తీసుకోమంటున్నాం. పండుగలకు విఘాతం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా, అనవసర భయాందోళనకు గురి కాకుండా కొంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోమని చెప్తున్నాం. మేమే ట్రీట్మెంట్ ఇస్తున్నాం, నీకు ఆరోగ్యశ్రీ ఎందుకండి? మేము ఇస్తా అన్నప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాం, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా మా దగ్గర ఉంది. ఇవాళ మా దగ్గర వన్ డే ఇన్ గాంధీ హాస్పిటల్ అని చెప్పి స్టోరీస్ రాసింది గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట చెప్తున్నా, మీ నాత వస్త్రాలు ఎవరో చూపిస్తాం మీకు, మీకు అన్ని కిట్లు ఇస్తాం. నేను మీతో వస్తారా మా గాంధీకి చెప్పండి, రండి, రేపు పోదామా, ఎల్లుండి పోదామా, డేట్ ఫిక్స్ చేయండి. నేను జోక్ చేస్తున్నాను, నేను మీ మీడియా తీసుకుపోతాను, రండి, నేను నోర్లు మూత పడతాయి, తప్పకుండా తీసుకుపోతాను. దాని అక్యురసీ ఏందో తెలిసిన తర్వాత, అది సఫలమైన తర్వాత, దాని అక్యురసీ ఉన్న తర్వాత తప్పకుండా చేస్తాం. ఏ అవకాశం నేను రెండు చెప్తున్నా, టెస్టులకు ఏ అవకాశం ఉందో అవకాశం జారి విడుచుకోము. అది యాంటీబాడీ టెస్ట్ కావచ్చు, అది ఆర్టీపీసీఆర్ టెస్ట్ కావచ్చు, నెంబర్ వన్. నెంబర్ టూ, ట్రీట్మెంట్లో కూడా ఎంత ఖర్చు అయిన మంది అయినా కావచ్చు కాక, అది వాడి మా వాళ్ళని నయం చూసుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తి లేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం మా కర్తవ్యం. ఓకే, ఓకేనా? గచ్చిబౌలి హాస్పిటల్ తయారునే బాద్ అవుట్ పేషెంట్ కా అభి చల్ రా, యహాన్ పే ఇన్ పేషెంట్ రఖనే కే లియే చార్ పాంచ్ దిన్ కే అందర్ యే అరేంజ్మెంట్స్ హో రా, యహాన్ పే 50 బెడ్స్ వెంటిలేటర్ బెడ్స్ హై, 1000 బెడ్స్ ఆక్సిజన్ ఫెసిలిటీ బెడ్స్ హై, బాకీ కా జనరల్ వార్డ్స్ హై. యహాన్ పే కుల్ మిలాకే 1224 బెడ్స్ గచ్చిబౌలి హాస్పిటల్ మే అవైలబుల్ 28th or 29th హో రా హై. యహాన్ పే బహుత్ హైటెక్ హాస్పిటల్ చలానే కే లియే హమారా సీఎం సాహబ్ నే జో ఆదేశ్ దియా థా, ఇస్కో ఆనే వాళ్ళ దిన్మే పీజీ కాలేజ్ చలనే కా జో శాంక్షన్ కియా థా, ఓ హిసాబ్సే నిమ్స్ జైసా కామ్ కర్ రా యహాన్ పే, నిమ్స్ యహాన్ పే జో సర్వీస్ కర్ రా ఉస్సే అచ్చా సర్వీస్ ఏ గచ్చిబౌలి హాస్పిటల్ గరీబ్ లోగోంకు కర్నే కే లియే ఏ అరేంజ్మెంట్స్ హై. ఔర్ కోవిడ్ కే బారే మే అభి జో కేసెస్ ఆ రా హై ఇస్మే మై లోగోంకు అపీల్ కర్ రా హూ, సిమ్టమ్స్ హై తో టెస్ట్ కరానే కా కోషిష్ కరో, వితౌట్ సిమ్టమ్స్ టెస్ట్ మత్ కరియే. అగర్ సిమ్టమ్స్ హై పాజిటివ్ హై ఆప్కే పాస్ హాస్పిటల్ మే రహో, అగర్ బగర్ సిమ్టమ్ కా పాజిటివ్ నిక్లా ఆప్ ఘర్ మే రహనే కా కోషిష్ కరో, డర్నే కా జరూరత్ రహియే. ఇసే పహలే జో సారీ కేసెస్ ఆయా థా, ఇసే పహలే ఐఎల్ఐ కేసెస్ ఆయా థా, ఇసే పహలే H1N1 కేసెస్ ఆయా థా, ఇస్సే వైరస్ ఉత్తరా డేంజర్ నహియే హమారా పాస్ జో 4 మహీనే కే అందర్ 9000 జో పాజిటివ్ కేసెస్ ఆయా థా ఉస్మే సిర్ఫ్ డెత్ హువా థా 200 కా
चेंज हुआ था 2.5 2.6 का डेथ हुआ था, इसे डरने का नहीं है मगर केयरफुल रहना चाहिए बोल के मेरा अपील है।